సంవత్సరంలో కోటి ఆశలతో అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ముఖ్యంగా ఇంకా రాజకీయాల పరిస్థితి చూస్తుంటే రెండు వేల సంవత్సరంలో రాజకీయాలు ఎంత హీటెక్కించాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏమేమి సాధించుకోవాలి ఎవరెవరు ఎలా పట్టు బిగించాలనే ప్రయత్నం చేస్తున్నాయి ఒకసారి మనము బ్యాక్ వెళ్తే రివైండ్ చూద్దాము రెండు వేల ఇరవై రెండులో ఏ ఏ పార్టీలు ఏం చేస్తారనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము రాష్ట్రంలో రాజకీయాలు రెండు వేల ఇరవై రెండులో మరింత వేడెక్కాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందటి సంవత్సరం కావడము బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేయడం ఎలాగైనా తిరిగి పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించడం రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం జాతీయ స్థాయిలో ప్రభావం చూపడం లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు జనంలో ఉత్కంఠ రేపాయని చెప్పుకోవచ్చు ఇక ఏడాది ప్రజల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారిన ప్రధాన రాజకీయ పరిణామాలు పార్టీల వారిగా ఒక్కసారి చూద్దాం సో ముఖ్యంగా రెండు వేల ఒకటి నుంచి ప్రయాణం మొదలుపెట్టిన టీఆర్ఎస్ పార్టీ గురించి ఒకసారి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో ఉద్యమ పార్టీగా రెండు వేల ఒకటిలో తెరపైకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేల ఇరవై రెండులో కొత్త ప్రస్థానం దిశగా ప్రయాణం ప్రారంభించింది దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అక్టోబర్ ఐదున దసరా సందర్భంగా తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీలో తీర్మానం చేశారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ భవన్లో భారతదేశ చిత్రంతో కూడిన బీఆర్ఎస్ గులాబీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు డిసెంబర్ పద్నాలుగులో దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్లో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని అట్టాహాసంగా ప్రారంభించారు సో దీంతో ఒక్కసారిగా కలవరం అయితే ప్రారంభమైంది సో బీఆర్ఎస్ ప్రారంభించినప్పటి నుంచి కూడా సో ప్రతిపక్షాలు ఒకటే గోలైతే అయితే మొదలుపెట్టినాయి బీఆర్ఎస్లో టీ లేదు కాబట్టి ఇంకా టీఆర్ఎస్ పని అయిపోయిందని కాకపోతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పటికీ వాళ్ళు మాత్రం అదే ఉధితో ముందుకు పోతున్నారు దేశంలో గుణాత్మక మార్పులు మార్పులు తీసుకురావడానికి వాళ్ళు తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నిటినీ కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలనేసి కంకణం కట్టుకునే ప్రయత్నంలో ఈ బీఆర్ఎస్ అని చెప్పొచ్చు ఇక బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత వచ్చిన ఎలక్షన్ మునుగోడు ఎలక్షన్ అయితే బై ఎలక్షన్ వచ్చింది కాకపోతే అదే టిఆర్ఎస్ పేరుతోటే మునుగోడు ఉప ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది సో ఈ ఎలక్షన్ పైన కూడా తీవ్రమైన ఒక ఏమంటారు విపరీతమైన ఒక ఆశలు పెంచుకుంది బీజేపీ పార్టీ అంటే ఎవ్వరికీ అక్కర్లేని ఒక ఉప ఎన్నికను మునుగోడు ప్ర ప్రజలపైన రుద్దున విషయం తెలిసిందే ఆ ఎన్నిక గెలవడం ద్వారా తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే మాటలు చెప్పడం కావచ్చు లేదంటే వాళ్ళ పట్టుని విపరీతంగా పెంచుకోవాలనే ప్రయత్నమైతే చేశారు ఒక విస్ఫోటనము ఏదో ఒకటైతే చేయాలనే ప్రయత్నం అయితే జరిగింది వందకు వంద శాతము ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న అయితే ఉంటుంది కాకపోతే ఫలితం ఏమొచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా మారింది దీనిపై ముందుగానే అప్రమత్తమైన సీఎం కేసీఆర్ ప్రజాదీవన పేరిట ఆగస్టు ఇరవైనా మునుగోడులో బహిరంగ సభ నిర్వహించి పార్టీ యంత్రాంగాన్ని ఉప ఎన్నికకు సన్నద్ధం చేశారు దుబ్బాక హుజురాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని అమలు చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కీలక నేతలు రంగంలోకి దింపి మునుగోడులో విజయం సాధించారు దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలము నూట నాలుగు చేరింది సో ఈ సంవత్సరంలో బాగా కీలకంగా మనం చెప్పుకోదగ్గ అంశం అయితే ఖచ్చితంగా మునుగోడు భయలక్షన్ అనేది చెప్పుకోవచ్చు అంటే ఏ విధంగా జరిగింది జనరల్గానే ఉపా ఉప ఎన్నిక ఎందుకు వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఏదైనా దుర్మరణం పాలైనప్పుడు కావచ్చు లేకపోతే వివిధ అంశాలు కానీ ఇక్కడ అక్కర్లేని ఒక ఎన్నిక రావడం అనేది అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్న సీట్ని కోల్పోవడం జరిగిన విషయం అయితే నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరీ మరీ అంశం ఇంకొక అంశం ఏంటి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం ఏంటి ఎమ్మెల్యేలకు ఎరతో ఇది మాత్రం కంప్లీట్గా ఇప్పటి వరకు కూడా ఇంకా నాంతోనే ఉంది ఇన్ని రోజులు సిట్ విచారిస్తున్న నేపథ్యంలో హైకోర్టు సిట్ నుంచి అంటే వీళ్ళకు ఏదైతే బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో పదే పదే కోర్టుకు వెళ్ళేసి ఖచ్చితంగా సెట్ విచారణ అంటూ దాన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా జరిగిన వైనం కూడా కళ్ళ ముందు కదులుతుంది ఇక్కడ వీళ్ళకు నమ్మకం లేదు అక్కడ వాళ్లకు నమ్మకం లేదు తీరా ఈ కోర్టు సుప్రీంకోర్టులో ఏం తేలబోతుందనేది కూడా ఇప్పటికీ కూడా ఉత్కంఠగానే ఉంది నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందనే వార్తలు అక్టోబర్ చివరి వారంలో రాష్ట్రంలో సంచలనం రేపాయి హైదరాబాద్ శివార్లోని ఓ ఫామ్ హౌస్లో పార్టీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి గువ్వల బాలరాజు రేగ కాంతారావు బీరం హర్షంవర్ధరెడ్లతో మంతనాలు జరిపేందుకు వచ్చిన రామచంద్ర భారతి సింయాజీ నందకుమార్లను పోలీసులు అరెస్ట్ చేయడము ఆ తర్వాత పరిణామాలు టీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయ పనులు మరింత తీవ్రం చేశాయి మంత్రులు ఎమ్మెల్యేలు నేతలకు సీబీఐ నోటీసులు ఈడీ ఐటీదారులతో బీఆర్ఎస్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం అయితే ఖచ్చితంగా బీజేపీ చేసిందనే చెప్పొచ్చు సో ఏం తేలబోతుంది అంటే ఎలక్షన్కి ఇంకా సంవత్సరం టైం కూడా లేదు కాకపోతే ఇక్కడ సిట్ నుంచి కేసు హైకోర్టు ద్వారా సిబిఐకి అది వెళ్ళింది కాబట్టి అది ఎక్కడ తేలుతుంది లేదంటే కథ కంచికనే విధంగా ఉంటుందా ఎలాంటి ప్రెజర్ పెట్టబోతుంది బీఆర్ఎస్ పైన ఇక మొత్తానికైతే ఈ రకరకాల ఇష్యూల నేపథ్యంలో ఎలాగైనా ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ మాత్రం కోటి ఆశలతోటి నిజంగా కొత్త ఏడాదిలోకి కమలం అడుగు చెప్పొచ్చు సో ఈ ఏడాది ఏదైతే ఇరవై రెండున పదిహేను సికింద్రాబాద్ పేరేస్ గ్రౌండ్స్ అధికారికంగా హైదరాబాద్ విమోచన దినో దినోత్సవం నిర్వహించారు ఇక మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి అయితే ముచ్చమటలు పట్టించి ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలి అనుకున్న దానికి మాత్రం వ్యూహము బెడిసి కొట్టిందనే చెప్పొచ్చు ఇక రెండోది వరుస చేరికల విషయంలో కూడా వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ విషయంలో చాలా వరకు ఇప్పటికి చాలా విమర్శలు వచ్చినాయి వరుస చేరికలు అంటే ఒక కమిటీ కూడా పెట్టడం చేస్తుంది ఆ కమిటీకి పెద్ద ఎవరో కాదు ఈటల రాజేందరు చాలా హాస్యాస్పదంగా కూడా చూశారు అందుకే బీజేపీకి వేరే పార్టీ నుంచి వస్తే తప్ప నాయకులు లేరనే పరిస్థితి వాళ్ళు ఖచ్చితంగా ఈ మాటని పదే పదే అంటే వాళ్ళు ఎట్ ది రేట్ ఆఫ్ నైన్టీన్ అంటే తొంభై సీట్లతోటి టార్గెట్గా పెట్టుకున్నారు ఖచ్చితంగా ఎవరెవరైతే ఏ ఏ పార్టీలో బలమైన లీడర్లు ఉన్నారో వాళ్ళందరికీ గాలం వేసి సో తొంభై సీట్లు సాధించాలని వాళ్ళు తొంభై సీట్లు టార్గెట్గా పెట్టుకున్నారు సో ఆ బాటలోనే వరుస చేరికలతోటి వాళ్ళు విజయవంతం చేయాలనుకున్నారు ఏమేరకు చేసిన చూడొచ్చు ఇటు చేసింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు బూర నరసాయి గౌడ్ మర్రిశ్రీధర్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి జిట్టా బాలకృష్ణారెడ్డి రామారావు పాటిల్ ఎర్రపల్లి ప్రదీప్ రావు రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణప్రసాద్ రిటైర్డ్ ఐపీ ఐఏఎస్ రామ్ చంద్ర నాయకు న్యాయవాది ఇలా కొంతమంది ఇందులోకి వచ్చినట్టు తిరిగి మళ్ళీ రిటర్న్ సొంత గుడ్కు చేరిన వాళ్ళలో స్వామిగౌడు కావచ్చు శ్రవణ్ బిక్షమయ్య గౌడ్ వంటి వారు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన యాత్ర ఈ ఏడాది రెండు మూడు నాలుగు ఐదు దశలు అయితే పూర్తి చేసుకుంది ఈ మొత్తంలో మనకు బీజేపీ ఇరవై రెండు మనం చెప్పుకోవాలనుకుంటే మాత్రము బాగా గుర్తుండిపోయే విషయము కొంత వాళ్ళు సక్సెస్ అయ్యారంటే మాత్రము ఖచ్చితంగా బండి సంజయ్ పాదయాత్ర గురించి చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మేము బీఆర్ఎస్ పార్టీకి మేమే ప్రత్యామ్నాయమని పదే పదే చెప్తున్నారు గ ఐదు బై ఎలక్షన్లు వస్తే ఐదు బై ఎలక్షన్లలో ఎలాంటి పరిస్థితి వచ్చింది ఒక్క నాగార్జున సాగర్ మినహాయిస్తే మిగతా ఏ ఎలక్షన్లలో కూడా వాళ్ళు డిపాజిట్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ మేమే ప్రత్యామ్నాయం అంటూనే ఉన్నారు మొన్నటికి మొన్నటి కూడా సీనియర్లందరూ కూడా తిరుగుబాటు బావుట ఎగరవేసినప్పటికి కూడా లోపల వాళ్ళకి ఎక్కడో ఇంకా మేమే ప్రత్యామ్నాయం అని చెప్తున్నారు ఇక అదే చెప్పుకున్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్కు ఈ ఏడాది గొడవలతోనే సరిపోయింది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విభేదాలు మరింత మొదలడంతో పార్టీ హైకమాండ్ పలుమార్లు కల్పించుకోవాల్సి వచ్చింది మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపించినా ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురు దెబ్బ తప్పలేదు కాంగ్రెస్ను విడి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాలతో జరిగిన మునుగోడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ డిపాజిట్ కోల్పోయింది సో ఇక్కడే ఖచ్చితంగా కనీసము సెకండ్ ప్లేస్కైనా కూడా మునుగోడు బై ఎలక్షన్లో వస్తుందని లేకుండా లేకుండొచ్చు పార్టీ సీనియర్ నేతలు కానీ కార్యకర్తలు మాత్రము చాలా ప్రయత్నం చేశారు కాకపోతే ఇక్కడ కూడా వాళ్ళకి ఏం పరిస్థితి ఎదురైంది డిపాజిట్ కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఎదురైపోయింది ఇక ఒక విధంగా చెప్పాలంటే నిలువున చీలిపోయింది నిజానికి నవంబర్లో జరిగిన మునుగోడు ఎన్నికల నాటి నుంచి బహిరంగంగానే విమర్శలు ఆరోపణలు మొదలయ్యాయి డిసెంబర్లో జరిగిన టీపీసీసీ కమిటీల నియామకాలతో వివాదాలు తారాస్థాయికి చేరాయి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి సీనియర్లు జూనియర్లుగా కొనసాగిన విభేదం ఒరిజినల్ వలస నేతలుగా మారింది రాష్ట్ర కాంగ్రెస్ నిలువున చీలిపోయింది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్ నేతలు బట్టి ఉత్తమ్ జగ్గారెడ్డి రెడ్డి దామోదర్ రాజ్నరసింహ తదితరులు ప్రత్యేకంగా సమావేశం అవడం కలకలం రేపింది దీంతో చక్కదిద్దే చర్యలు చేపట్టిన కాంగ్రెస్ అధిష్టానం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను రంగంలోకి దింపింది సో దింపినప్పటికి కూడా ఏమి ప్రయోగం అయితే కనిపించలేదు ఎలాంటి సొల్యూషన్ కనిపించలేదు సో అక్కడే బహాటంగా దిగ్విజయ్ సింగ్ ముందే కొట్టుకున్న వైనం చూసినాము ఇక జోడో యాత్రతో కాస్త ఊపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ ఏడాది కాంగ్రెస్లో కాస్త నింపింది అక్టోబర్ ఇరవై ఇరవై మూడున నారాయణపేట జిల్లాలో ప్రారంభమైన యాత్ర నవంబర్ ఏడు వరకు సాగింది ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాల మీదుగా సాగి మహారాష్ట్రలోకి ప్రవేశించింది తెలంగాణ పొడవున జరిగిన యాత్రకు ప్రజల ఆదరణ కనిపించింది సో ఒక రకంగా జోడో యాత్ర ఊపిచ్చిందనే చెప్పుకోవచ్చు కాకపోతే తెలంగాణ వైపుగా వచ్చిన జోడో యాత్ర మాత్రం మునుగోడు ఉప ఎన్నిక మీద మాత్రం చాలా ఎఫెక్టే చూపించింది జోడో యాత్ర ఉండడం వల్ల రాహుల్ గాంధీ కనుసనల్లో పడాలనేసి అటు పీసీసీ చీఫ్ నుంచి మొదలుకుంటే సీనియర్ మొత్తం కూడా రాహుల్ గాంధీ చెంతనాడు సంగారెడ్డి విషయంలో కావచ్చు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో జోడో యాత్ర సాగినప్పుడు ఒక్కరు కూడా నా అనే నాయకుడు ఎవరు కూడా మునుగోడులో లేకపోవడము సో మునుగోడుల పరిస్థితి డిపాజిట్ కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ జోడో యాత్ర తెలంగాణలో ఊపిచ్చిందా లేదా అనేది వాళ్ళ కార్యకర్తలకే తెలియాల్సిన అంశము ఇక మధ్యలో ఈ పరిస్థితి ఒకవైపు బీజేపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మరొక వైపు పాదయాత్ర పోరాటాలతో జనంలోకి వైఎస్ఆర్టీపీ ఇక తెలంగాణలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన తీసుకువస్తారంటే ఏర్పాటైన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్టీపీ చేవెలలో ప్రారంభించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మైలురాయి అయితే అధిగమించింది సో ఇప్పటి వరకైతే అధిగమించింది కాకపోతే తెలంగాణలో అప్పుడు జరిగిపోయిన పాలన మాకు ఇప్పుడు అవసరమా అని అంటున్న నేపథ్యంలో రాజన్న కూతురుగా రాజన్న పాలన తెలంగాణలో తీసుకువస్తానంటూ షర్మిల చేసిన పాదయాత్రను అంతా చూస్తూనే ఉన్నాము కాకపోతే ఎక్కడ కూడా జనాల్లోకి అది వాళ్ళ మైండ్లోకి ఎక్కినట్టుగా అనిపించలేదు కాకపోతే లాస్ట్ మూమెంట్లో జరిగిన విషయం ఒక్కటి మాత్రం ఆ రోజు ప్రజల్లోకి ఎక్కింది ఇంతవరకు అంటే జరుగుతుంది చేసుకుంటూ పోతున్నారు ఇలా పాదయాత్రలు చేసే వాళ్ళ దాంట్లో మరొకరు ఉన్నారు బహుజనం బహుజనవాదంతో బీఎస్పీ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చేపట్టిన పాదయాత్ర చూడొచ్చు గత సంవత్సర కాలంలో చేపట్టిన పోరాటాలతో రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ జవజీవాలు పోసుకుందని ఐపీఎస్ ఆఫీసర్గా రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేసిన విఆర్ఎస్ తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పాదయాత్రతో వివిధ కార్యక్రమాలతో జనంలోకి వెళ్లారు గ్రామాల వారీగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వం అధికార యంత్రాంగం పనితీరును తీవ్రంగా ఎండగట్టడం వంటివైతే చేశారు సో అంతేకాకుండా వాళ్ళు మునుగోడులో కూడా పోటీ చేయడం జరిగింది కాకపోతే వాళ్ళు అంటే కాకపోతే కొంత ఉనికిని చాటారని చెప్పుకోవచ్చు ఒక ఐదు వేల పైచిలకు ఓట్లను అయితే వాళ్ళు తెచ్చుకోగలిగారు ఇక లెఫ్ట్ అసలు లేదు అనుకున్న మూమెంట్లో మాత్రం ఈసారి కొంత బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా లెఫ్ట్ అయితే అడుగులు వేస్తుంది ఇంకెక్కడో ఉంది కమ్యూనిస్టు పార్టీలు అనుకున్న నేపథ్యంలో మునుగోడు గెలుపుతోటి కొంత ఎక్కడో ఇంకా ఉన్నారు అనేది వాళ్ళొక పాగానైతే వేయగల అనిపించింది సో రాష్ట్రంలో ఈ ఏడాది కమ్యూనిస్టులు బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా అడుగులు వేశారు ఆ దిశగానే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వెంట నిలిచి ఆ పార్టీ విజయానికి తోడ్పడ్డారు ఇదే సమయంలో భవిష్యత్తులోనూ బీజేపీని ఎదుర్కొనే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని సిపిఐ సిపిఎం నేతలు ప్రకటనలు చేయడం గమనార్హం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదలిచిన స్థానాలపై వామపక్షాలు ఈ ఏడాది ప్రత్యేకంగా దృష్టి సారించాయి ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలం పెంచుకోవాలని పొత్తులపై స్పష్టత వస్తే సరే లేకుంటే ఈ సీట్లలో పోటీ చేస్తామని సిపిఐ పార్టీ కార్యదర్శి కూనం నేని పేర్కొన్నారు కూడా టీఆర్ఎస్తో పొత్తు ఉంటే కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని కూనం నేని భావిస్తున్నారు ఇక సిపిఎం పాలేరుతో పాటు మరికొన్ని స్థానాలపైనే దృష్టి సారించింది ఈసారి సిపిఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు హైదరాబాద్లో జరిగాయి త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మానిక్ సరహా మానిక్ సర్కార్ సహా పలువురు జాతీయ నేతలు ఇందులో పాల్గొన్నారు సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సో ఇంకా ఎలక్షన్కి పీరియడ్ అంటే ఇంకా ఒకరోజే కొత్త సంవత్సరానికి సమయం ఉంది సో గత జరిగినదంతా కూడా రెండు వేల ఇరవై రెండు బాడీ వేడిగా రాజకీయాలు తెలంగాణలో జరిగాయని చెప్పొచ్చు అంతకుముందు స్థబ్దుగా ఉన్న రాజకీయాలు కాస్త చాలా మూమెంట్ చాలా ఉధృతంగా పెంచాయి మేమంటే మేము బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అంటూ ఒకవైపు అంటే చెప్పుకునే విషయంలో మాత్రము సక్సెస్ సాధించాయి కానీ ప్రజల్లోకి వెళ్ళే విషయంలో కావచ్చు ప్రజల మనసులు దోచే విషయంలో కావచ్చు ఏ పార్టీ కూడా ఇంతవరకు అయితే బలాన్ని కూడగట్టుకోలేకపోయాయి ఇప్పటికిప్పుడు అంటే బీజేపీ వాళ్ళు ఉన్న ఒక గట్టి నమ్మకం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మాకు ఒక ఇరవై ఐదు సీట్లు వస్తాయని వాళ్ళ నమ్మకం ఇప్పటికిప్పుడు వస్తే మాకు ఒక నలభై సీట్లు వస్తాయనేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాకపోతే ఎవరికి కూడా మేము గెలుస్తామని మేము ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉన్నాము తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకుంటాము తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టమైన హామీ ఇస్తామనేది మాత్రం ఇంతవరకు ఏ పార్టీ కూడా చెప్పలేకపోతుంది కానీ మా మేనిఫెస్టోలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఎలక్షన్లో మేము వదిలినప్పుడు మా మేనిఫెస్టోలే మమ్మల్ని కాపాడుతాయని చెప్తున్నారు మునుగోడు మనము బై ఎలక్షన్లో చూసినప్పుడు కూడా ప్రజలకు ఈ విషయంలోనే ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు బీజేపీ కూడా హోరాహోరీగా డబ్బులు పంచినప్పటికీ కూడా గతంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అరవై ఆరు వేల ఓట్లు వస్తే ఈసారి ఇంచుమించుగా ముప్పై ఆరు వేల పైచెలకు ఓట్లు ఎక్కువగా సాధించింది సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలతోటి అంటే బీజేపీ కూడా పెట్టుకుంది అయితే నిన్న బీజేపీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అంటే మునుగోడు ఓటం పైన ఇప్పటికీ ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీ నాయకులని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులని ఎవరిని నమ్మకం లేదు నమ్మి ఉంటే ఖచ్చితంగా మునుగోడులో అక్కడ విజయం సాధించేవాడని రాజగోపాల్ రెడ్డి అంటే వీ వీళ్ళ వర్షన్ ఏంటంటే కనీసం మేము బీజేపీ పార్టీని నమ్ముకొని ఉండుంటే నాకు అన్ని ఓట్లు కూడా వచ్చేవి కావా అనేది రాజ్ డివర్షన్ రెడ్డి వర్షన్ అయితే ఇక్కడ ఉన్న లీడర్లు ఎవరు కూడా అక్కడ పొసగడం లేదు ఏదైతే మనం కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకుంటామో అంటే ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ కాబట్టి ఎవరికి వాళ్ళు గ్రూపులు ఉంటాయి ఎవరికి వాళ్ళు గొడవలు పడుతుంటారు పదవుల కోసం కావచ్చు లేదంటే సీట్ల కోసం కానీ ఇదే సాంప్రదాయం ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా మొదలైంది బీజేపీ పార్టీలు అడుగు నుంచి కూడా ఈ గ్రూపుల గోల్ అనేది మొదలైంది అంటే ఆ పార్టీల నుంచి ఈ పార్టీల నుంచి వ్యక్తులు ఎప్పుడైతే అంటే దానికి చేరిక కమిటీ పెట్టినప్పుడు ఈ ఈ ఫ్లేవర్ అనేది దానికి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అందులో కూడా ఇప్పుడు ఒక గ్రూప్ల లొల్లి మొదలైంది అంటే నిన్న మొన్న వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి నేను బీజేపీని నమ్ముకొని ఉంటే నాకు ఆ ఓట్లు కూడా వచ్చేవి కావు కానీ ఇక్కడ వీలెవర్షన్ ఏంటి బీజేపీ పార్టీ మమ్మల్ని నమ్మి ఉండుంటే ఖచ్చితంగా అక్కడ బీజేపీ విజయం సాధించేదనేసి సో ఇవే ఇంతవరకు అయితే ఇవే జరుగుతున్నాయి ఇటు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు అంటే ముఖ్యంగా మనం మూడు పార్టీల గురించి చెప్పుకుంటాం ఇక మిగతా మనము వైఎస్ఆర్ టీబీ గురించి కానీ లేకపోతే ఇంకా బహుజన పార్టీ గురించి కానీ ఇవన్నీ కూడా మనం ఇంకా మాట్లాడుకోవట్లేదు ఎందుకంటే ఇంకా అవి ఏవి కూడా ప్రస్తుతానికైతే వాళ్ళ ఉనికిని చాటలేకపోయాయి కాబట్టి సో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా కోటి ఆశలతో అంటే ఖచ్చితంగా అందులో బీజేపీ పార్టీ చాలా ఎక్కువగా పెట్టుకుంది ఇప్పటికే మేము బీఆర్ఎస్ పార్టీకి మేమే అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఎనిగ ఏదైనప్పటికీ కూడా ఎవరి ఆశలు తీరుతాయి ఎవరి ఆశలు నెరవేరుతాయనేసి అన్ని పార్టీలకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను